భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో కనుల పండుగ లక్ష దీపాల వెలిగించి పూజలు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పరిపూర్ణానంద స్వామి పాల్గొన్నారు. కొత్తగూడెం పట్టణంలో లక్ష దీపోత్సవం ఏర్పాటు చేయడం చాలా సంతోషమని, కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర, మాజీ ఎమ్మెల్సీ పొంగిలేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అలా భగవంతుని మనం ఏం కోరుకోవాలంటే గెలిపించింది చెప్పుకోవచ్చు. వారు ఈ కార్తీక దీపోత్సవం నా ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి ఎన్నికల్లో ఆయన యొక్క ఇబ్బందుల నుంచి ఇక్కడి నుంచి ఈ విపత్తు నుంచి బయటపడే ఒక ప్రార్థనని మనం చేసినటువంటి హుజూరాబాద్ ఎమ్మెల్యే గారైనటువంటి దీపాన్ని ప్రజలు చేశారు. వీళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై తిరుగుతూ స్వామి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు అంటే ఏమాత్రం విలువలేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని